రుద్రంగి మండలం కేంద్రంలోని కేరళ హైస్కూల్ ఉపాధ్యాయ బృందం మరియు రుద్రంగి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కరోనా వైరస్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉపాధ్యాయులు, పోలీసులు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కరోనా వైరస్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇక్కడ ఉంటే వ్యక్తుల కన్నా బయట దేశం నుండి వచ్చిన వారికి కరోనా లక్షణాలు ఉంటున్నాయని, గల్ఫ్ నుంచి వచ్చిన వారు ఉంటే వెంటనే 104కి కాల్ చేయాలని అన్నారు. స్కూల్ సెలవులు ఉండటం వలన చిన్నపిల్లలు, పెద్దలు బయటకు తిరగకూడదని, అత్యవసర సమయంలో మాత్రమే బయటికి వస్తే మాస్కు ధరించాలని, చేతులను సబ్బుతో శుభ్రంగా చేసుకోవాలని సూచించారు. మాట్లాడేటప్పుడు దూరంగా ఉండి మాట్లాడాలని, దగ్గు తుమ్ములతో బాధపడే వ్యక్తులకు వెంటనే అవగాహన కల్పించి హాస్పిటల్కి వెళ్లేలా చూడాలని అన్నారు. అధికారులు చెప్పే సూచనలు, జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని, కరోనా వ్యాధిని నిర్మూలించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు రుద్రంగి కేరళ మోడల్ హై స్కూల్ వారి తరఫున 4-5 ఇళ్ళు సందర్శించి కరోనా వ్యాధి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారికి తెలియపరచడం జరిగింది. ఇంట్లోనే మనం స్వచ్ఛందంగా నిర్బంధం చేసుకొని బయటికి వెళ్లకుండా మినిమం డిస్టెన్స్ ఉంచుకొని ఆ వ్యాధి రాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి. తరచూ మీరు మీ హ్యాండ్స్ వాష్ చేసుకోండి, ఎవరన్నా మీ ఇంటికి వస్తే చేతులు కడుక్కొని కాళ్ళు కడుక్కొని రానివ్వండి, మాస్క్ ధరించండి, ఏది ముట్టినా కానీ హ్యాండ్స్ వాష్ చేసుకొని, ఆ వ్యాధి లక్షణాలు ఏమైనా కనిపిస్తే వెంటనే దగ్గర ఉన్న ఆసుపత్రికి సమాచారం అందించి దాన్ని ఆసుపత్రి తీసుకోవాలని మరియు మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ తెలుసుకుంటాను. మండల కేంద్రంలోని మరి కేరళ హై స్కూల్ తరఫున మరి పోలీసు అధికారుల యొక్క సహాయంతో ఈరోజు మరి ఈ ప్రమాదకరమైనటువంటి ఏదైతే కరోనా వ్యాధి ఉందో దాని విషయంలో మేము ప్రచారం చేయడం జరుగుతుంది. 3-4 రోజుల నుంచి ప్రచారం చేస్తున్నాం, ప్రతి ఒక్కరిని జాగ్రత్త పరుస్తున్నాం. అదేవిధంగా మరి ఈ ప్రమాదకరమైనటువంటి వ్యాధి ప్రబలకుండా ఉండాలని అంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మరి చిన్న జ్వరం కానీ, దగ్గు కానీ, తుమ్ములు కానీ ఇలాంటివి వచ్చినట్లయితే వెంటనే దగ్గరలో ఉన్నటువంటి మరి ఏదైతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంటుందో అక్కడికి వెళ్ళినట్లయితే మరి చికిత్స అందిస్తారు. దాంతోపాటు ప్రమాదకరంగా ఉన్నట్లయితే మరి జిల్లా కేంద్రాలు కానీ రాష్ట్రం కానీ అక్కడికి పంపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు, ప్రజలు రుద్రంగే కాకుండా ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ విషయాలను గ్రహించి మరి ఆరోగ్యవంతులుగా ఉంటేనే, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం దేన్నైనా మనం సాధించవచ్చు, దేనైనా కాపాడుకోవచ్చు. ముందుగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మరి సరైనటువంటి విధానంలో మీరు నడుచుకుంటారని కోరుకుంటున్నాను.